ప్యాకేజ్ సార్ విన్నావా? కాస్త లేకుంటే విను. వాలంటీర్లు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే మహిళల మిస్సింగ్ కేసులు ఎక్కువ అని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చినటువంటి లిఖిత పూర్వక సమాధానము. ఇప్పుడు చెప్పబోయే ప్యాకేజ్ స్టార్, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారా? ఇప్పుడని మరి నీకు దమ్ముంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను నువ్వెందుకంటావులే, కేసీఆర్ అనే దమ్ము నీకు లేదులే ఫ్లవర్ స్టార్. అంటే నీ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ బొక్కలన్నీ ఊడదీసి బయటికి తంతాడు కదా. 2019 నుంచి 2021 వరకు 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 7928 మంది బాలికలు, 22278 మహిళలు అదృశ్యమైతే నీ నోటికొచ్చినట్టు పిచ్చి లెక్కలతో పిచ్చి పిచ్చి అరుపులు అరుస్తావు కదా. అదే తెలంగాణలో 8066 మంది బాలికలు, 34495 మహిళలు అదృశ్యమైతే ఒక్క మాట అనడానికి ఏమయ్యా, నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ దత్తపుత్రుడి ఐస్ క్రీమ్ ఉందా? మినిమం 5,000 రూపాయల గౌరవ వేతనంతో వాలంటీర్లు అనే వాళ్ళు సమాజ సేవ చేస్తున్నారు. కరోనాకు భయపడి నువ్వు నీ యజమాని చంద్రబాబు అందరూ పక్క రాష్ట్రంలో ఉంటే కరోనాను లెక్క చేయకుండా ఇంటింటికి తిరిగి ఆ సేవలు చేసినటువంటి ఈ వాలంటీర్లను నువ్వు అనడమా? ఇది గుర్తుంచుకో ప్యాకేజ్ స్టార్, నీ ప్యాకేజీ కోసమో ఇంకో విధంగా అయినా కూడా వాలంటీర్లను ఏ విధంగా అంటే నీకు పుట్టగతులు ఉండవు.